ఈ దత్తపుత్రుడు ఇంతకు ముందు కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది 2014 లో కూడా ఇదే దత్తపుత్రుడు ఇదే మాదిరిగానే ఇదే చంద్రబాబు నాయుడికి మద్దతు పలికాడు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది మీ ఇంటికి లేఖలు వచ్చాయి ఒక వైపున చంద్రబాబు గారి సంతకం మరో వైపున దత్తపుత్రుడి సంతకం మీ అందరిళ్ళకు లేఖలు వచ్చాయి మాది బాధ్యత ఇవన్నీ మేము పూర్తి చేస్తామని ఎన్నికలు అయిపోయాయి ఎన్నికల ప్రణాళిక చెత్తబుట్టలో వేశారు చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశాడు రైతులను మోసం చేశాడు అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు అవ్వ తాతన్ను మోసం చేశాడు చివరికి చిన్న పిల్లల్ని సైతం వదలకుండా మోసం చేశాడు కానీ పూచీగా సంతకం పెట్టిన ఈ దత్తపుత్రుడు మాత్రం ఆ 5 సంవత్సరాలలో ఒక్క మాట మాట్లాడలేదు అలాంటి ఈ దత్తపుత్రుడు అలాంటి ఈ ప్యాకేజీ స్టార్ ఈ రోజు ఓ లారీ ఎక్కాడు ఈ రోజు ఏం చేస్తా ఉన్నాడు ఆయన ఓ లారీ ఎక్కాడు దాని పేరు వరాహి అట ఓ లారీ ఎక్కి ఊగిపోతూ మామూలుగా కూడా మాట్లాడాడు ఊగిపోతూ తనకు నచ్చని వారిని చెప్పుచ్చు కొడతానంటాడు తాట తీస్తానంటాడు గుడ్డలూడ తీసి తంటానంటాడు ఈ మనిషి నోటికి అదుపు లేదు ఈ మనిషికి నిలకడా లేదు ఈ మనిషి నోటికి అదుపు లేదు ఈ మనిషికి నిలకడా లేదు వారిలా పూనకం వచ్చినట్టు మనం ఊగుతూ మాట్లాడలేం వారిలా మనం రౌడీల మిసాలు వెలేయలేం వారిలా మనం రౌడీల తొడలు కొట్టలేం వారిలా ఈ మాదిరిగా మనం బూతులు తిట్టలేం వారిలా నలుగురిని పెళ్లి చేసుకొని నాలుగేళ్ళకు ఒకసారి భార్యను మార్చలేం పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొని రాలేం వారిలా ఈ పనులు మనం చేయలేం ఇవన్నీ కూడా వారికే పేటెంట్